కరెంటుకు కాంగ్రెస్ కు అస్సలు పడదని కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక కొత్త పథకాలు ప్రారంభిస్తామని తెలిపారు ఈసారి కేసీఆర్ గెలిస్తే ఢిల్లీకి వచ్చి గులాబీ జెండా పాతాడనే అక్కడి పార్టీలు కుట్రలు చేస్తున్నాయని కేసీఆర్ గొంతు నొక్కి బిఆర్ఎస్ ను ఇక్కడే కథం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వంటి వాళ్ళు తెలంగాణకు క్యూ కడుతున్నారని విమర్శించారు ఎంత మంది వచ్చినా ఎవరొచ్చినా భయపడే లేదని బిఆర్ఎస్ ప్రజలను నమ్ముకున్నదని పేర్కొన్నారు గురువారం నల్గొండ జిల్లా దేవరకొండ సూర్యాపేట జిల్లా నారాయణపేట జిల్లా మక్తల్ హైదరాబాద్ రోడ్ షో లో పాల్గొన్నారు దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ హుజూర్ నగర్ లో షానంపూడి సైదిరెడ్డి మక్తల్లో చిత్తం రామ్మోహన్ రెడ్డి ఉప్పల్ మల్కాజ్గిరిలో బండారి లక్ష్మారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా వర్షంలోనూ రోడ్ షో లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక సాగునీరు రాక తాగునీరు దొరక్క ఫ్లోరోసిస్ తో పడ్డ ఇబ్బందులు చాలావా అని ప్రశ్నించారు ఢిల్లీ పార్టీ లేని కాంగ్రెస్ బీజేపీ నేతలు దేశముదుర్లని కట్టుకథలు చెప్పి ఓట్లు వేయించుకొని బయటపడతారని హెచ్చరించారు రవీంద్ర కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే దేవరకొండ అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు హైదరాబాద్లో నిరంతర విద్యుత్ మెరుగైన నీటి సరఫరా రహదారులు బస్తీ దావాఖానాలు కేఎల్ ఉచిత వాటర్ సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఈసారి అధికారంలోకి వస్తే మూడు అంశాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు కరోనా కారణంగా మూసి సుందరీకరణలో జాప్యం జరిగిందని పద్నాలుగు బ్రిడ్జిలతో పాటు గోదావరి నీటితో జీవనదిగా మార్చి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు మెట్రోను నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల మేర విస్తరిస్తామని తెలిపారు ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ఇరవై వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు ఉప్పల్ ఫ్లైఓవర్ ఒకటి కట్టడం చేతకాక బీజేపీ సిగ్గు లేకుండా ఓట్లు అడిగేందుకు వస్తుందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కడితే జాతీయ రహదారి పేట ఉప్పల్ ఫ్లైఓవర్ను బలవంతంగా తీసుకొచ్చి మనల్ని చావగొడుతున్నారని మండిపడ్డారు రోడ్ షోలో దేవరకొండ ఎన్నికల ఇన్ఛార్జ్ అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు నాయక్ కిషన్ లాల్ వాఢ్య రమేష్ జగన్ లాల్ పల్లా ప్రవీణ్ రెడ్డి ఎంపీ మన్య శ్రీనివాస్రెడ్డి రైతు బంధు సమితి జిల్లా నాయకురాలు సుచరిత బీఆర్ఎస్ పార్టీ మక్తల్ ఇన్ఛార్జ్ ఆంజనేయులు గౌడ్ ఎమ్మెల్సీ షంబేపూర్ రాజ్ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తాడూరి శ్రీనివాస్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి సోమశేఖర్ పావని నందికంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు